కొంచెం లాగ్ అనిపించింది బట్ సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా అల్టిమేట్ గా ఉందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గురించి చెప్పాలి శ్రీసింహ ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడన్నమాట మెయిన్ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ మన తెలుగు అమ్మాయి అయినా కానీ చాలా వండర్ఫుల్ గా చేసింది మదర్ సెంటిమెంట్ ఉంది ఏంటంటే ఇది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించిన స్టోరీ అన్నమాట అందరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేస్తారు గోల్ రీచ్ అవడానికి మధ్యలో వదిలేస్తారనమాట దీనివల్ల చాలామంది యూత్ చాలా స్ట్రగుల్స్లో పడుతున్నారు వాళ్ళ గోల్స్ రీచ్ కాకపోవడానికి ఇది అనమాట మెయిన్ రీజన్ ఈ సినిమా చూస్తే మనకి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట దీంట్లో కూడా మదర్ సెంటిమెంట్ ఉంది సేమ్ మదర్ సెంటిమెంట్ ఉంది బాగా అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో మనకి ఒక తల్లికి కొడుక్కి మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా బాగున్నాయన్నమాట పైలట్ అవ్వాలని తన గోల్ అదే అవుతాడనమాట లాస్ట్కి ఎలాగోలా సాధిస్తాడు తన గోల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అదే అనమాట ప్రతి ఒక్కడికి లైఫ్లో ఫస్ట్ లవ్ ఎంత మెమొరబుల్గా ఉంటుందో ప్రతి ఒక్కడికి అలాగే బైక్ కూడా చాలా మెమొరబుల్గా ఉంటుంది అనమాట అదే కాన్సెప్ట్ తీసుకున్నారు బైక్ పేరే ఉస్తాదు అదే టైటిల్ పెట్టారు చాలా బాగుంది ఎక్కడ బీజిఎం అవుతే బైక్ స్టోరీ బాగుంది అన్న చాలా బాగుంది ప్రతి ఓడికి వాడు బైక్ని లవర్ని ఎంత ప్రేమిస్తాడో బైక్ని కూడా అదే విధంగా ప్రేమిస్తాడు బండికి ఏమైనా ఎవడో తట్టుకోలేడు అనమాట అదే కాన్సెప్ట్ తీసుకున్నారు చాలా బాగుంది యాక్టింగ్ చాలా బెటర్గా ఉంది న్యాచురల్గా ఉంది ఎక్కడ ఓవర్గా ఏమి లేదు కాకపోతే ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంది ఓపెన్గా చెప్తాను ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంది బట్ సెకండ్ హాఫ్లో గౌతమ్ మీనన్తో వచ్చే సన్నివేషన్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉందన్న స్టోరీ రొటీన్ ఏం లేదండి అంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి గోల్కి రీచ్ అవ్వాలని దాన్నే చూపించారనమాట మీరు గోల్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ట్రై చేయండి మధ్యలో కొంచెం స్ట్రగుల్స్ వస్తాయి దానివల్ల డ్రాప్ అవుట్ అవ్వద్దు మీ గోల్స్ కోసం మీరు ట్రై చేయండి మీ గోల్స్ సాధిస్తారు అదే కాన్సెప్ట్ అన్నా అది వేరు ఇది వేరు అన్న చిరంజీవి స్థాయి ఎక్కడ ఇది ఎక్కడ ఇది డిఫరెంట్ మూవీ అన్న ఫ్లాప్ టాక్ ఏం లేదన్న సెకండ్ హాఫ్ బాగుంది అంటే లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఒక మంచి బూస్ట్ ఆఫ్ సినిమా అన్న ఇది బాగుందన్న సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అంతే తప్ప ఇంకా సినిమా ఒకటికి బాగలేదని చెప్పడానికి ఏమీ లేదన్నమాట సినిమా ఒకటి బాగుందన్న చూడొచ్చు మిడిల్ క్లాస్ అందరు చూడండి కామెడీ కూడా ఉందన్న ఓకే హైలైట్ ఏంటంటే అదేనా హీరో యాక్షన్ బాగుంది మ్యూజిక్ బాగుంది ఎక్కడ ఏం బోర్ కొట్టేది ఏం లేదు ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం చాలా స్లో ఉంది డైరెక్షన్ పర్వాలేనా సెకండ్ హాఫ్ వరకు అయితే అల్టిమేట్ హీరో పర్వాలే బెటర్ అంటే కొంచెం రీచ్ అయ్యాడనే చెప్పొచ్చు యాక్టింగ్ వరకు కంటెంట్ ఉన్న మూవీ ఇది చాలా బాగుంది రొటీన్ ఎక్కడ అనిపించింది కొత్త స్టోరీ అనిపించింది డిఫరెంట్ స్టోరీ ఫ్రెష్గా అనిపించింది చూడంగానే లాగ్ అనిపించింది నాకైతే పర్సనల్గా లాగ్ ఏమనిపించలేదు స్టోరీ అయితే బాగుంది ఫ్రెష్ కంటెంట్ అందరు చూడాలి సినిమా అయితే సూపర్ ఉంది యాక్టింగ్ బాగా వేసింది కొద్దిగా రొమాన్స్ ఇంకా ఉంటే బాగుంటుంది పర్సనల్గా చెప్తున్నా పర్సనల్ రొమాన్స్ ఇష్టం కాబట్టి రొమాన్స్ ఇంకా బాగుంటే బాగుంటుండే అనిపించింది నాకు బీజేము మూవీకి తగ్గట్టు ఉంది సిచ్యువేషన్ తగ్గట్టు పర్ఫెక్ట్గా బీజేము ఉన్నది డైరెక్షన్ కూడా పర్ఫెక్ట్గా తీసాడు అంటే నేను కొత్త డైరెక్టర్ కదా ఇట్లా తీస్తాడేమో అని పర్సనల్గా అనుకున్నా కానీ బాగానే హ్యాండిల్ చేసినాడు అంటే కొత్త డైరెక్టర్ లెక్క తీయలేదు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లెక్క మూవీని హ్యాండిల్ చేసింది బైక్తో స్టోరీ ఎట్లుందంటే నా స్టోరీ గుర్తుకొచ్చింది బైక్తోని ఆ ఎమోషన్ గుర్తుకొచ్చింది నాకు అంటే కొన్ని నాకు అనుభవంలో ఉన్నాయని గుర్తుకొచ్చింది ఈ సినిమా చూడగానే నాకు బైక్ పడంగా యాక్టింగ్ బాగా చేసిండు ఫ్లైట్ ఎక్కినా బ్రో అంటే నేను కూడా ఫ్లైట్ పైలట్ అవ్వాలనుకుంటున్నా మరి ఏమైతుందో తెలియదు సినిమా చూడగానే అందరు చూడొచ్చు చాలా బాగుంది సినిమా అయితే చాలా బాగుంది మదర్ సెంటిమెంట్ ఉంది లవ్ స్టోరీ ఉంది మూవీ కావాల్సిన అన్ని ఇష్టం ఈ మూవీలో ఉన్నాయి చాలా బాగుంది చిరంజీవి అలా బైక్ లవర్స్ చూడాలి పోటీగా అంతా నిలబడదు బాగుంటుంది కొద్ది కొద్ది బైక్ ఎందుకంటే పాత బండిలో ఎవరో ఏమో చేసుకుంటున్నారు కదా కొంచెం లైక్ మస్తు కొంచెం లాగ్ అనిపించింది కొంచెం బోర్ కొడుతుంది స్టార్టింగ్ ఆమెకి తర్వాత బాగుంటుంది ఫిలిము కానీ లవ్ సీన్ కూడా నార్మల్గా ఉంది ఫుల్ ఇప్పుడు లైవ్ జరిగింది అక్కడ లవ్ స్టోరీ కూడా ఇద్దరు బాగా చేస్తున్నారు కానీ బైక్ లవర్స్ ఖచ్చితంగా చూడాలి ఫిలిము మస్తుగా ఉంది ఫిలిం ఓకే థ్యాంక్ యూ